నమస్తే అండి పంతొమ్మిదవ సాల సద్గుణవల్లి చెప్పిన ఆసక్తికరమైన కథ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దానికంటే ముందు రెండు ప్రశ్నలు ఇతిహాసం ఛానల్లో వరుసగా వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాం కదా కథ మొత్తం అందించాం కదా భర్తృహరి భార్య పేరు ఏమిటి మొట్టమొదటి ప్రశ్న సుదర్శనునికి జ్ఞానోపదేశం చేసిన మహానుభావుడు ఎవరు సుదర్శనునికి జ్ఞానోదయం అయ్యింది ఎవరు వల్ల ఒక మహానుభావుడి వల్ల ఎవరు చేశారు ఈ రెండు కామెంట్ సెక్షన్ లో రాసి మాత్రం పంచుకోండి ప్రతిరోజు అండి నేను చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాను కామెంట్స్ సెక్షన్లో మీ అభిప్రాయాలను ఆలోచనలను పంచుకోవడం ఒక అలవాటుగా చేసుకోండి ఇతిహాసం ఛానల్లో కథ వింటున్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎలాంటి అభిప్రాయాలున్నాయి అర్థం అవుతోంది అవన్నీ కూడా మీరు పంచుకుంటూ ఉండండి ఇతర కామెంట్స్ కూడా అద్భుతమైన కామెంట్స్ రాస్తూ ఉంటారు మంచి కామెంట్స్ రాస్తూ ఉన్నటువంటి వాళ్ళను అప్రిషియేట్ చేయడం కూడా మంచి లక్షణము ఇలా సాహిత్యం పట్ల మీకు ఎంత ఆసక్తి ఉంది అన్న విషయము అర్థం అవుతుంది ఒకటి రెండోది మీరు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా యాక్టివ్గా ఉండగలుగుతారు వీడియో చూసేసి అసలు ఏమి అభిప్రాయం ఏమి రాయకుండా వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి మీరేం ఆలోచిస్తున్నారు అన్నది మాకు తెలీదు మీరేం ఆలోచిస్తున్నారు అన్నది ఇతరులకు కూడా తెలిసే అవకాశం లేదు అంటే సమాజంలో ఏ విధంగా ఎంత చక్కగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని ఇతరులకు కూడా అర్థం కావడానికి కూడా ఉపయోగపడుతుంది కామెంట్ సెక్షన్ లో మీరు రాసే కామెంట్స్ కనీసం పది శాతం మంది కూడా కామెంట్స్ రాయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు తొంభై శాతం మందికి సమస్యలు కష్టాలు పనుల్లో ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు అనుకుందాం వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్లలో కనీసం పది శాతం మంది అయినా సరే అండి తమ అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేయడం అనేది మొదలు పెడుతూ ఉంటే ఇతరులు కూడా ఓహో ఇంత అద్భుతమైన కామెంట్స్ రాసేవాళ్ళు ఉన్నారా ఇంత అద్భుతమైన విషయాలు చెప్పే వాళ్ళు ఉన్నారా అని చెప్పి అర్థం చేసుకుంటారు కామెంట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి రెండు వీడియో చూసి చూడగానే లైక్ కొడుతున్నారే వాళ్ళందరికీ అండి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి సద్గుణ వల్ చెప్పిన కథ చెప్పడం మొదలుపెట్టింది భోజరాజా ఎవరైనా సరే ఈ సింహాసనాన్ని ఎక్కాలి అని చెప్పి అనుకుంటే అది అది మూర్ఖుడు మహాభారత పర్వాన్ని చదవాలని ప్రయత్నం చేయడం లాంటిది అని చెప్పి అంది ఎవరో వెనకటికి ఒక ఆయన భాగవతం పట్టుకొని తిరుగుతున్నాడట ఆ పక్కనే ఉన్న ఇంకొక ఆయన అడిగాడు ఏమండి భాగవతం చదివారా అని చదివానండి భాగవతం అని చెప్పి సమాధానమిచ్చాడు ఏముందండి భాగవతంలో అని చెప్పి అడిగాడు మిత్రుడు శ్రీ మహావిష్ణువు దేవుడు కాదు అని చెప్పి ఉందండి భాగవతంలో అని చెప్పి చక్కగా సమాధానమిచ్చాడు అవునా శ్రీ మహావిష్ణువు దేవుడు కాదు అని చెప్పిందా భాగవతంలో ఎక్కడుంది ఎక్కడుంది అని అడిగాడు మిత్రుడు ఉందండి సప్తమ స్కందంలో ఉందండి ఈ పద్యము సప్తమ స్కందంలో అసలు పోతనైతే శారదుల ఛందస్సులో రాశాడండి రెండు వందల డెబ్బై ఒకటో పద్యము పాప నెంబర్ కూడా చెప్పాడు మున్నునే వెతికితిం పల్మారు నారాయణుండే తద్విశ్వములో నా లేడు వాడెందురా దుర్మతి అని చెప్పి ఉందండి భాగవతంలో శ్రీమహావిష్ణువు దేవుడు కాదని ఉందండి అని చెప్పి చెప్పాడు ఎవరు చెప్పారండి ఈ పద్యము భాగవతంలో అని చెప్పి అడిగితే మా హిరణ్య కశపుడు చెప్పాడండి చెప్పి ఇచ్చాడు ఓ అది సంగతి అంటే ఆ తర్వాత ఏమైంది దాని ముందేమైంది ఆ మధ్యలో ఏమైంది హిరణ్య కశపుడు ఎందుకు చెప్పాడు దానికి ప్రహ్లాదుడు సమాధానం ఏమి ఇచ్చాడు ఆ తర్వాత ఎవరొచ్చారు ఏం జరిగింది అంత మొత్తం ఎగిరిపోయింది అది భాగవతం చదివే విధానం మూర్ఖుడు మహాభారతాన్ని చదివినట్టుగా ఉంటుంది భోజరాజా అని సాలభంజిక చెప్తోంది దానికి నేను ఇదంతా వివరణలాగా ఇస్తూ ఉన్నాను ఇక కథకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నేను కనెక్ట్ చేస్తూ ఇప్పటివరకు నేను మాట్లాడిన దానికి అప్పుడు కథలోకి వెళతాను కనెక్షన్ అంటే చాలా మంది అండి కథ మొత్తం చదవడానికి కానీ వినడానికి కానీ ఆసక్తి చూపించరు మొదట ఎక్కడైతే మొదలయ్యి ఉంటుందో మధ్యలో వదిలేస్తారు పదవ వీడియో దగ్గర ఆరో వీడియో దగ్గర ఐదో వీడియో దగ్గర వదిలేసి ఉంటారు ఈ భట్టి విక్రమార్క కథలు కూడా ఎవరెవరైతే అలా వదిలేసి ఉంటారో వాళ్లకు సంపూర్ణమైన జ్ఞానం వచ్చే అవకాశం లేదు ఇంకొక నాలుగైదు రోజులలో ఒక సాలభంజిక చెప్పిన ఒక కథ నేను చెప్తాను ఎలాగో చెప్తున్నాను కదా ప్రతి సాలభంజిక చెప్పింది అప్పుడు ఒక్కసారి సినిమా భాషలో చెప్పాలంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఒక కథ నేను చెప్పినప్పుడు అది వెళ్ళి డైరెక్ట్ గా అక్కడెక్కడో మొట్టమొదటి నాలుగైదు వీడియోలు మనం మాట్లాడమే అక్కడ కనెక్ట్ అవుతుంది చాలా మంది అక్కడ రకరకాల ప్రశ్నలు వేసి ఉంటారు రకరకాల సందేహాలు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ మొత్తం ఎగిరిపోతాయి ఆ సందేహాలన్నీ కూడా ఒక సాలభంజిక చెప్పినటువంటి కథతో కానీ ఆ సాలభంజిక చెప్పినటువంటి కథ వినాలంటే ముందు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వినుకుంటూ వినుకుంటు వినుకుంటూ వినుకుంటూ రావాలి కదండి చాలా మంది మధ్యలో వదిలేస్తారు ఎవరైతే ఆ మధ్యలో వదిలేసేవాళ్ళు కూడా మొట్టమొదటివి ఇంకా ఏకాగ్రతతో విని ఉంటారో అది ఇంకా ప్రమాదం అర్థజ్ఞానము అర్థజ్ఞానంలో మొట్టమొదటి చాలా బలంగా పట్టుకొని ఉంటుంది మొదట చెప్పినటువంటి ఆరేడు వీడియోలలో ఉన్న విషయము ఆ తర్వాత వినరు అక్కడితో ఆగిపోతుంది కనెక్షన్స్ చాలా ఉంటాయి రాబోయే సాలభంజికల కథల లోపల ఆ కనెక్షన్స్ ఏంటో అర్థం కాదు ప్రశ్నలు అవన్నీ కూడా అక్కడ మనసులో ఉండిపోతాయి సందేహాలు ఉండిపోతాయి దాని మీద రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు దాని మీద బేస్ చేసుకొని రకరకాలుగా విశ్లేషించుకుంటూ ఉంటారు దానివల్ల సమస్య వస్తుంది నేను ఇంతకుముందు హిరణ్య కశపుడు అది చెప్పానే సరిగ్గా అదే జరుగుతుంది ఇంకొక నాలుగైదు రోజుల్లో మీకు అర్థం అవుతుంది ఒక సాలబంది కథ చెప్పినప్పుడు అమ్మో మొత్తం కథలు వినకపోతే ఏం సమస్య వస్తుంది అనే విషయం మీకు అక్కడ అర్థం అవుతుంది ఇప్పుడు చూడండి నేను ఒకే ఒక వాక్యం తీసుకొని నేను వస్తే ఇంత పెద్ద వివరణ అయ్యింది నిజానికి ఇలాంటి వివరణలు నేను విడివిడిగా వీడియోస్ లో పెట్టి అందివడానికి ప్రయత్నం చేయాలని ఉంటుంది కానీ విడివిడిగా వీడియోస్ లో పెడుతూ ఉంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు అది అతి పెద్ద సమస్య అండి కేవలం కథ మాత్రమే చెప్పేసి వెళ్ళిపోదామా అని చెప్పి ఉంటుంది ఒక్కోసారి భోజరాజు సరే అమ్మా చెప్పు విక్రమార్క మహారాజు గొప్పతనం అని చెప్పి నిలబడ్డాడు సద్గుణవల్లి మాట్లాడడం మొదలు పెట్టింది సమస్త భూపాలురు అక్కడికి వచ్చారు ఉజ్జైని కవులు గాయకులు అందరూ ఉన్నారు పండితులు ఉన్నారు రకరకాల సభలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ రాజ్యాలకు సంబంధించిన రకరకాల సమావేశాలు అవన్నీ జరుగుతుంటాయి కదా అవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడే సమావేశాలన్నీ పెట్టుకుంటూ ఉంటాయి కదా అలాంటి సమావేశాలు అనుకోండి జరుగుతూ ఉన్నాయి అందులో మధ్యలో కవులు గాయకులు పండితులు వాళ్ళు కూడా వస్తున్నారు వ్యాఖ్యానం చేస్తున్నారు కవులు కవిత్వం చెప్తూ ఉన్నారు మధ్యలో ఆటవిడుపులాగా మధ్యలో కొంత జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి పౌరాణికులు ఉన్నారు ఇలా సాగుతున్నాయి అలా సాగుతుంటే ఒక భటుడు అక్కడికి వచ్చి మహారాజా జయము జయము అన్నాడు ఏమిటి అన్నాడు విక్రమార్కుడు ఏం లేదు మహారాజా ఒక వ్యక్తి మీ దర్శనార్థం వచ్చాడు అన్నాడు ఎవరు ఏమిటి అన్నాడు విక్రమార్కుడు అయా నల్లని దేహం కలిగిన చెంచు అంటే అడవుల్లో ఉండే గిరిజనులు ఉంటారే చెంచు మిమ్మల్ని కలవాలి అని చెప్పి వచ్చాడండి అన్నాడు వెంటనే ప్రవేశపెట్టండి అన్నాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి ఏంటంటే ఆ కులం ఈ కులం ఆ వ్యక్తి ఈ వ్యక్తి పండితుడా పామరుడా నా దేశం వాడా పక్క దేశం ఇవేమీ లేవు విక్రమార్కునికి నా దగ్గర సమయం ఉంది మాట్లాడడానికి ప్రవేశపెట్టండి ఏంటో కనుక్కుందాము ఇంతే ఉంటుంది విక్రమార్కునికి వెంటనే పిలిపించారు నల్లని దేహంతో మెరిసిపోతున్న ఆ చెంచు సభాభవనంలో వస్తూ ఉన్నాడు నీలి రంగు చీర కట్టుకొని ఉన్నాడు చీర అంటే ఇప్పుడు మనం స్త్రీలు ధరించే చీరను చూసి ఓహో ఇలా కట్టుకుంటారు కదా ఇదేనా అని చెప్పి అనుకోవద్దు మనకు వస్త్రము అని చెప్పి అర్థం కావాలి నీలి రంగులో ఉన్న వస్త్రాన్ని ధరించి ఉన్నాడు పూసల దండలు కట్టుకొని ఉన్నాడు ఎర్రని ధాతువుతో చేసిన బొట్టు పెట్టుకొని ఉన్నాడు పీడి కత్తి పీడి బాకు కట్టుకొని ఉన్నాడు భుజానికి విల్లు ధరించి ఉన్నాడు చేతి మీద ఒక పక్షి ఉంది నడుచుకుంటూ సభాభవనంలోకి వచ్చి రాజుగారికి నమస్కరించాడు విక్రమార్కుడు కూడా చిరునవ్వుతో అతని నమస్కారాన్ని స్వీకరిస్తూ దగ్గరికి వెళ్చాడు ఇట్రా అని చెప్పి దగ్గరికి వచ్చి అతను అతని చేతిలో ఉన్న సాళ్ళువమును కానుకగా ఇచ్చాడు సాళ్ళువము అంటే ఏం లేదు డేగా అని చెప్పి అర్థం వేటాడే జాతికి చెందినటువంటి డేగలుంటాయి మామూలుగా డేగ వేటాడుతుంది కదండి అంటారా డేగ తన ఆహారం కోసం సాధారణంగా వేటాడుతుంది అలా కాకుండా కొన్ని రకాల డేగలను తీసుకొచ్చి దానికి శిక్షణ ఇస్తే మనుషులు వేటాడేటప్పుడు అది సహాయం చేస్తుంది ఎక్కడెక్కడ జంతువులు ఉన్నాయి పట్టుకోవాల్సిన జంతువులు అవన్నీ కూడా అది చెప్తూ ఉంటుంది ఆ రకమైన శిక్షణ ఇస్తారు కుక్కలకు కూడా శిక్షణ ఇస్తారు వేట కుక్కలు ఉంటాయి అలాగే సాళ్ డేగ ఆ డేగను కానుకగా సమర్పించాడు ఆచారము సాంప్రదాయము అనండి మర్యాద అనండి గురువులను దర్శించడానికి వెళుతూ ఉన్నప్పుడు వృద్ధులను దర్శించడానికి వెళుతూ ఉన్నప్పుడు చిన్నపిల్లలను కలవడానికి వెళుతూ ఉన్నప్పుడు మహారాజులను కలవడానికి వెళుతూ ఉన్నప్పుడు బాలింతలను కలవడానికి వెళుతూ ఉన్నప్పుడు చూడడానికి వెళుతూ ఉన్నప్పుడు పండో కానుకో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళడం ఆచారము చిన్నపిల్లలు వెళుతూ ఉన్నారనుకోండి ఒట్టిగా చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు మీ దగ్గర డబ్బు లేదు అంటే అది వేరే విషయం కాస్త కోసం డబ్బు ఉందనుకోండి ఒక బిస్కెట్ ప్యాకెట్ పండ్లో ఏవో ఒకటి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలి ఇది ఆచారం సంప్రదాయం అందుకే అండి మహారాజును కలవడానికి వచ్చాడు కాబట్టి కానుకగా ఏం తీసుకొస్తాడు పాప ఆయన అడవుల్లో ఉండే వ్యక్తి వేటాడే డేగను తీసుకొచ్చి కానుకగా సమర్పించాడు అందులో ఒక అర్థం కూడా ఉంది విక్రమార్క మహారాజు ఆ డేగను స్వీకరించాడు ఎక్కడి నుండి వస్తున్నావు నువ్వు ఏమిటి అని చెప్పి విక్రమార్కుడు అడిగాడు ఎందుకంటే తమ ఉజ్జయిని నగరానికి ఆనుకొని ఉన్న అడవుల్లో చెంచులు ఈ విధమైన వస్త్రధారణతో ఉండరు చూడగానే విక్రమార్క మహారాజుకు అర్థమైపోయింది వెంటనే ఆయన అన్నాడు మహారాజా నేను మందరగిరి నుంచి వచ్చాను ఏమిటి నాయన విశేషాలు అని అడిగాడు విశేషాలు అని కాదు మహారాజా ఒక భయానకమైన సమస్య మమ్మల్ని పట్టిపీడిస్తోంది అది మీతో విన్నవించుకుందామని వచ్చాను అన్నాడు ఏమిటా సమస్య చెప్పు నిర్భయంగా చెప్పు తగినంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు విక్రమార్కుడు మహారాజా మేము అడవిలో నివసిస్తూ ఉంటాము గుంపులు గుంపులు అక్కడక్కడ కొంత కొంతగా మేము నివసిస్తూ ఉంటాం ఆ మందరగిరి చుట్టుపక్కల ఉన్న అరణ్యాలలో అతి భయానకమైన అరణ్యము ఆ అరణ్యంలో ఒకరోజు ఒక పెద్ద ఏనుగు మరణించి కనిపించింది మేము దాని దగ్గరికి వెళ్ళి చూశాం అదే ఏమైనా సమస్య వల్ల అనారోగ్య సమస్య వల్ల మరణించిందా అని చెప్పి చూశాం ఏ పులియో సింహమో దాన్ని సంహరించి ఉంటే దాని కుంభస్థలం దగ్గర ఉన్న మాంసాన్ని పట్టుకుపోతుంది ఏ ఏ జంతువు ఏ విధమైనటువంటి మాంసాన్ని ఎలా తింటుందో ఏ భాగాన్ని తింటుందో మాకు తెలుసు కానీ కాదు ఏమీ తిన్నట్టుగా కనిపించలేదు గాని అతి భయానకంగా ఆ ఏనుగును చీల్చి చంపేసినట్టుగా మాకు అర్థం అయిపోయింది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారో అడవిలోకి మాకు అర్థం కాలేదు చాలా వెతికే ఏమి దొరకలేదు ఒకరోజు రెండు మూడు పులులు మరణించి కనిపించాయి అతి భయానకంగా చీల్చబడి ఉన్నాయి మాకు అస్సలు అర్థం కాలేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జంతువులు మరణిస్తూ ఉన్నాయి అడవిలో ఉండే జంతువులు భయపడి కకావికలమైపోతూ ఉన్నాయి రాత్రుళ్ళు అతి భయానకమైన అరుపులు జంతువులవి అడవిలో రాత్రుళ్ళు కేవలం కీచురాళ్ల ధ్వని గుడ్లగూబలు గబ్బిలాలు రాత్రిపూట తిరిగే కొన్ని రకాల పిల్లులు ఇలాంటివి సంచరిస్తూ ఉంటాయి అవి మాకు తెలుసు ఇది కాదు పగటిపూట సంచరించే జంతువుల యొక్క అరుపులు హృదయ విదారకంగా రాత్రిపూట వినిపిస్తూ ఉన్నాయి భయంతో పరిగెత్తుతూ ఉన్నాయి అడవి మొత్తం కకావికల కొన్ని రోజులుగా మాకు అర్థమైంది మహారాజా ఒకరోజు మేము చూసాము ఒక భయంకరమైన వరాహము అంటే అడవి పంది అసలు చూస్తేనే మనకు భయం వేస్తుంది అంత భయంకరంగా ఉంది అది జంతువులను సంహరిస్తోంది జంతువులను భయపెడుతోంది దాన్ని పట్టుకోవాలి అని చెప్పి మేము ఆలోచించాం ఒకసారి ఊహించండి మహారాజా పెద్ద పెద్ద ఏనుగులు సింహాలు పులులు అవే భయపడుతూ ఉన్నాయంటే గండభేరుండ పక్షులే భయపడిపోయి పరిగెత్తుతూ ఉన్నాయంటే దాన్ని చూసి జింకల పరిస్థితి ఎలా ఉంటుంది కుందేళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది అడవిలో దున్నల పరిస్థితి ఎలా ఉంటుంది సాధు జంతువుల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి మహారాజా అంత దారుణంగా ఉంది సరే దాన్ని పట్టుకుందామని చెప్పి రకరకాలుగా ఉత్సులు పన్నాం ఆ ఉచ్చులంటింటిని చీల్చుకొని మరీ వెళ్ళిపోతుంది దాన్ని పట్టలేకపోతూ ఉన్నాం దాని బారిన ఎవడైనా పడ్డాడా ఇక బతికి బట్ట కట్టే ప్రసక్తే లేదు అంత భయానకంగా ఉంది అడవి పంది దాని కొమ్ము కానీ దాని కూరలు కానీ అది దాడి చేస్తున్న విధానంగాని అతి భయానకం అది మహారాజా మా పరిస్థితి రోజు రోజు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతూ ఉన్నాం మహారాజా మమ్మల్ని కాపాడండి మహారాజా మమ్మల్ని కాపాడండి అని చెప్పి అన్నాడు విక్రమార్కుడు మొత్తం సావకాశంగా విన్నాడు ప్రశాంతంగా విన్నాడు అన్నట్టండి అరణ్యం గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది దాని మీద వివరణ కూడా ఇవ్వడం జరిగింది నేను మళ్ళీ ఒకసారి అది నేను ఇక్కడ చదువుతాను పోతనామాత్యుడు భాగవతంలో త్రికూట పర్వతాన్ని వర్ణిస్తూ చేసినటువంటి వర్ణన అది నేను ఇక్కడ చదువుతాను వినండి ఎలా ఉంటుందో గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగు నీళ్లలోకి దిగుతుంది మొసలి వచ్చి ఏనుగు కాలును గట్టిగా పటేసుకుంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించడము మొసలిని సంహరించడము ఏనుగును రక్షించడము ఇదంతా మనకు గజేంద్ర మోక్షంలో కథ మరి అసలు ఆ అడవి ఎలా ఉంది ఆ ఏనుగు మొసలి ఉన్నటువంటి అడవి ఎలా ఉంది ఇదిగో ఇది గద్యా అని చెప్పి అంటారు అది మరియును మాతులుంగ లవంగ చూత కేతకి భల్లాత కమ్రాతక సరళ పనస బదరి వకుళ వంజుల క్వట కుట కుంద కురవక కురంటక కోవార ఖర్జూర నారికేళ సింధూవార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధు కతాల తక్కోల తమాలింతాళ రసాల సాల ప్రియాళు బిల్వా మల కక్రముఖ కదంబ కరవీర కదళి కపిత్త కాంచన కందరాళ శిరీష శింశు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్రమరువక మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరకిత పల్లవితరక ఫలిత లలిత విటప విటపీ వీరువహాలంబును మణివాలు కానే కవిమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విదృమ్లతమహోద్యాన శుకపిక నికర నిశితమంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రస ప్రవాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచుముద కలహార కమల కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత పరిశ్రాంతకా సమాలింగిత కుమార కుమారతమధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత సముదలహంసారండవ జల కుక్కుట చక్రవాక బక బలాక కష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల భూన భోంతరాళంబును ತುಹಿನ ಕರ ಕಾಂತಮರಕತಮಲರಾಗಜ್ರವೈಢೂರ್ಯ ನೀಲ ಗೋಮೇಕ ಪುಷ್ಯರಾಗ ಮನೋಹರ ಕನಕ ಕಲಧೌತ ಮಣಿಮಯಾನೇಕ ಶಿಖರ ತಟಧರೀ ವಿಹರ ಮಾಣವಿದ್ಯಾಧರ ವಿಭುತ ಸಿದ್ಧಚಾರಣ ಗರುಡ ಗಂಧರ್ವ ಕಿನ್ನರ ಕಿಂಪುರುಷ ಮಿಥುನ ಸಂತತ ಸರಸ ಸಲ್ಲಾಪ ಸಂಗೀತ ಪ್ರಸಂಗ ಮಂಗಳಾಯ ನಂಬುನು గంఛజ గవయ గండ భేరుండీరవ శరభ శార్దూల శమర శల్యల్ల సారంగ సాలా వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సమరంభ శరణాగత శమన సమీపమునందు ఎందుకు ఇది నేను ఇప్పుడు చదివానంటే అండి ఒక చిన్న విషయాన్ని మీకు అర్థం చేయించడానికి ఇప్పుడు మీరు భట్టి విక్రమార్క కథలు వింటూ ఉన్నారు కదా అసలు ఇతిహాసం అనే ఛానల్ ఒకటి ఉందని మీకు తెలియదు అనుకుందాం భట్టి విక్రమార్క కథలు అందులో వస్తున్నాయి అన్న విషయం మీకు తెలియదు అనుకుందాం ఈరోజు మీకు తెలియదు మీరు చూడట్లేదు మూడు నెలల తర్వాత మీకు తెలిసింది అనుకుందాం ఇతిహాసం అనే ఛానల్ ఉంది భట్టి విక్రమార్క కథలు ఉన్నాయని మూడు నెలల తర్వాత తెలిస్తే మీరు వీడియోస్ ఓపెన్ చేశారు ఆసక్తికరంగా చూస్తూ వెళుతూ ఉన్నారు అనుకుందాం దాని అర్థం ఏంటో తెలుసా దాని అర్థం ఏంటో తెలుసా ఈరోజు మీరు ఇలా ఈ కాలంలో మీరు నిలబడి ఆలోచిస్తే మూడు నెలల క్రితం కూడా మేము ఏవో ఆసక్తికరమైన వీడియోస్ ఇతిహాసం ఛానల్లో పెట్టి ఉంటాము అని చెప్పి ఆలోచించాలి మీరు ఒకవేళ ఇతిహాసం ఛానల్ మూడు నెలల క్రితం కూడా ఉండి ఉంటే ఇంకేవో ఆసక్తికరమైన పాత వీడియోస్ కూడా ఉండి ఉండాలి ఉన్నాయా ఒకసారి చూద్దామా అని మీలో ఎంతమంది ఆలోచించి ఉంటారండి ఒకసారి వెళ్ళి చూడండి హనుమాన్ చాలీసా మీద ఇరవై రెండు వీడియోస్ ఉన్నాయి అత్యంత లోతైన వ్యాఖ్యానాన్ని అందించి మరి పెట్టడం జరిగింది ఇప్పుడు నేను ఇంతమంది చదివానే త్రికూట పర్వతం వర్ణన నాలుగైదు నెలల క్రితం చదివి ఇతిహాసం ఛానల్లో పెట్టడం జరిగింది ఒక వీడియో మూడు నిమిషాలు ఉంటుంది చాలామంది మాకు అర్థం చెప్పండి అర్థం చెప్పండి అంటూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఒక పది నిమిషాల వీడియో చేసి వివరణ ఇచ్చి అర్థాన్ని కూడా చెప్పడం జరిగింది ఎప్పుడు నాలుగైదు నెలల క్రితం తక్కువ మంది చూశారు మళ్ళీ నిన్నగాక మొన్న ఆ రెండు వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది మళ్ళీ తక్కువ మంది చూశారు కథ ఉంది అంటే చూడ్డానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాంటి ఆసక్తికరమైనవి పోతన రచించినవి ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే తక్కువ మంది చూస్తూ ఉన్నారు తెలుగు భాష మన సంపద పద్యం మన ఆస్తి పద్య గద్య ఇదంతా మన సొత్తు మన ఆస్తి మనం అనుభవించకపోతే ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇతిహాసం ఛానల్లో పాత వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి హనుమాన్ చాలీస మీద ఇరవై రెండు వీడియోస్ చూడండి ఇంకా సాహిత్యానికి సంబంధించిన వీడియోస్ చూడండి చాలా పద్యాలు చెప్పాను చాలా శ్లోకాలు చెప్పాను కాళిదాసు గురించి చెప్పాను దక్షయజ్ఞం చెప్పాను మూడు వీడియోస్ దత్తాత్రేయునికి సంబంధించినవి నాలుగు వీడియోస్ చాలా చాలా వీడియోస్ ఉన్నాయి వాటిని మీరు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా అండి ఎప్పుడైనా సరే అరణ్యం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌరాణికులు ముఖ్యంగా మన తెలుగు పౌరాణికులు ఎవరైనా సరే అరణ్యం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పోతను రచించిన ఇంతకుముందు నేను చదివానే దాన్ని చదవడం అనేది ఒక సాంప్రదాయంలాగా మారింది దాన్ని ఎవరైనా సరే గుర్తు పెట్టుకున్నారు అంటే స్ఫురణకు వచ్చింది అంటే వెంటనే దాన్ని చదువుతూ ఉంటారు ఇక అంటే ఇలా ఉంటుందండి అని చెప్పి వివరించడానికి ఆ సాంప్రదాయాన్ని అనుసరించి కూడా చదవడానికి ప్రయత్నం చేశాను తప్పకుండా అండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు పంచుకుంటూ ఉండండి మర్చిపోకండి ఇక విక్రమార్కుడు మొత్తం విన్నాడు ఇక విక్రమార్కుడు సరే పద వెళదాం గాని అని చెప్పి అన్నాడు విక్రమార్కుడు మరికొంతమంది వేటగాళ్లను తీసుకొని తూర్యారావములు మోగించే వాళ్లను తీసుకొని మహారాజులు ఎలాగైతే వేటాడడానికి వెళతారో ఆ విధంగా సన్నద్ధమై బయలుదేరాడు ఆ వరాహము మొత్తం అడవిలో సంపదను నాశనం చేస్తోంది పూల మొక్కలను నాశనం చేస్తోంది వృక్షాలను నాశనం చేస్తోంది జంతువులను నాశనం చేస్తోంది భయపెడుతోంది అంత భయానకంగా ఉంది పరిస్థితి దాన్ని ఎదుర్కోవడం కోసం విక్రమార్క మహారాజు తన పరివారంలో కొంతమందిని తీసుకొని వడిగల ఏటు కాండ్రు అని చెప్పి అన్నాడు కవి అలాంటి వాళ్ళని తీసుకొని బయలుదేరి మందర పర్వతపు ఛాయల్లో కలికి వచ్చాడు పశ్చిమం వైపు ఉంది అది గండభేరుండాది ప్రచండ మృగాండ జ ప్రకాండ పరిగణ్యంబు అరణ్యం దరిచ్చొచ్చి అచ్చటి శిలోచ్చయబులం ప్రతిధ్వనులం సముదంచితంబు గం చెంచుల యార్పులను శునక కోలాహలంబులు కాహళాది వాద్య రవంబులు దిక్కులు చెవుడుబడ సమీపించి అన్నాడు కొరవి గోపరాజు తూర్యారావముల శబ్దాలతో అడవి మారు మారుమృగిపోతోంది శబ్దం చేస్తూ ఉన్నారు ఢమఠమ వాయిస్తూ ఉన్నారు ఠక్కాలు మోగుతూ ఉన్నాయి వేట కుక్కల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఆ చెంచులు కూడా అందరు వచ్చి చూశారు విక్రమార్క మహారాజును తీసుకొని వచ్చాడు వెళ్ళినటువంటి చెంచు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక ధైర్యం అనేది వచ్చింది చూశారు ఇక విక్రమార్క మహారాజు వేటగాళ్ళందరినీ చూసి పదండి వెతకండి అది ఎక్కడుందో మొత్తం అరణ్యాన్ని మొత్తం గాలించండి దాన్ని ఈ రోజు వదిలిపెట్ట ప్రసక్తే లేదు పదండి అని చెప్పి అన్నాడు అందరూ బయలుదేరారు నడుస్తూ ఉన్నారు లోపల అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అది ఎంతసేపు అయినా సరే కనిపించదు సరే ముందు ఈ నాలుగు వేట కుక్కల్ని వదిలిపెట్టండి అని చెప్పి అన్నాడు ఆ డేగ కూడా పైన తిరుగుతోంది వేటాడే డేగ వేట కుక్కల్ని వదిలారు వేట కుక్కలు అలా లోపలికి వెళ్ళాయి కొన్ని సెకండ్లు గడిచింది మూడు వేట కుక్కలు భయంతో వెనక్కి పారిపోయి గొలుసులు తెంపుకొని వెళ్ళాయి పారిపోయి వెనక్కి వచ్చాయి ఏం జరిగింది అని చెప్పి అర్థమయ్యే లోపు నాలుగో వేట కుక్క తలకాయ ఎగిరి అక్కడ పడింది ఆ తలకాయ కూడా ఎలా ఎగిరి పడింది అంటే సైంధవుని తల ఎగిరినట్టు అని చెప్పి అన్నాడు కవి జయద్రథుని తల మహాభారతంలో అర్జునుడు బాణంతో కొడితే సైంధవుని తల ఎగిరిపోయి అక్కడ పడుతుంది అలా వచ్చి ఈ వేటకుక్క తల ఎగిరి అక్కడ పడింది వీళ్ళ ముందు ఒక్కసారి అందరూ గజ 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 వణికిపోయారు అసలు వేటకుక్క తల ఎగిరి పడడం కూడా ఎంత భయానకంగా ఉంది అంటే మామూలుగా కుక్కలతో ఏదైనా సరే జంతువు పోట్లాడుతోంది అని అంటే తలకాయ ఏమి ఎగిరి అలా పడదు అది ఇది కాసేపు పోరాడతాయి కుక్క శబ్దం చేస్తుంది ఆ జంతువు ఏంటో శబ్దం చేస్తుంది రక్కుకుంటాయి అలా సాధారణంగా జంతువుల మధ్య యుద్ధం జరుగుతుంది సరే కుక్కను మించినటువంటి బలం ఉన్న మృగమైతే కుక్క మరణిస్తుంది సహజం కానీ తెలుస్తుంది అసలు తెలియని కూడా తెలియలేదు ఇంక వీళ్ళందరూ దూసుకొని వేటగాళ్ళందరూ విల్లంబులు ధరించి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళారు అటువైపు ఏదో భయానకమైన శబ్దం వినిపిస్తోంది అక్కడక్కడ పొదల లోపల గుర్రు గుర్రు అని చెప్పి అడవి పంద వచ్చేసింది అనే విషయం అర్థం అయ్యింది బాణం ఎటువైపు కొట్టాలో కూడా అర్థం కావట్లేదు ఒకసారి అటు వినిపిస్తుంది ఒకసారి ఇటు వినిపిస్తోంది ఎక్కడ కనిపిస్తే అక్కడ బాణాలతో కొడుతూ ఉన్నారు కానీ అడవి పంది ఏమి మరణించడము లేదు అసలు ఇంకా అది వీళ్ళకి కనిపించడం లేదు దూసుకొని వస్తోంది వచ్చినటువంటి వేటగాళ్లలో ఒకటి మీద పడి చీల్చి మళ్ళీ అది మాయమైపోయింది ఎక్కడో లోపలికి వెళ్ళిపోయింది ఆ చెట్ల మధ్యలోకి శబ్దం అయితే వినిపిస్తోంది ఉంది అన్న విషయం తెలుస్తుంది ఆ చీల్చడం కూడా ఎలా చీల్చిందంటే జరాసంధుని భీమసేనుడు మధ్యలోకి అడ్డంగా చీలుస్తాడే అలా చీల్చింది అన్నాడు కవి అతి భీకరమైన శబ్దం చేస్తోంది ఎక్కడుంది అర్థం కావట్లేదు వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు మళ్ళీ ఇంకో మాట అన్నాడు అండి కవి సుభద్రమణుని చెనయగా భూదారాకృతి వచ్చు మూక దానవుని మాడ్ మూక దానవు మాడ్ అని చెప్పి అన్నాడు సుభద్రారమణుడు అంటే అర్జునుడు అర్జునుడు తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు పాశుపతం కోసం పరీక్షించడానికి పరమశివుడు వచ్చాడు ఆ సందర్భం మీకు తెలిసే ఉంటుంది ఒక దానవుడు వరాహ ఆకృతి ధరించి రావడము ఆ వరాహం మీద పరమశివుడు బాణం వేయడము అర్జునుడు బాణం వేయడము నేను ముందు బాణం వేశానంటే నేను ముందు బాణం వేశాను అని చెప్పి ఇద్దరు చర్చించుకొని వాదించుకొని అది కాస్త యుద్ధానికి దారి తీయడము అది అద్భుతమైన ఘట్టం భారవి కిరాతార్జునీయము అని చెప్పి కావ్యముగా మలిచాడు ఆ ఘట్టాన్ని అంటే అలా పరిగెత్తుతోంది అది అని చెప్పి అన్నాడు కవి దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ఆ పందిలాగా పరిగెత్తుతోంది రాక్షస పందిలా ఉన్నట్టుంది ఇది అని వెతుకుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఇక విక్రమార్కునికి దూరంగా అది కనిపించింది దాన్ని వెంటబడ్డాడు అసలు ఎలా ఉన్నాడు విక్రమార్కుడు అంటే వెళుతున్న విధానం అంటే పొడిచిన తడయక పీడికిట నడిదము బెడిదముగా నెగడన్ అతడశ్వము నయ్యడ కడరించిన క్రోధము వడి మగుడగ మగిడె పుడమి వడ వడ వణకన్ డా అనే అక్షరం మనకు పదే పదే ఈ పద్యంలో ఈ కంద పద్యంలో వినిపిస్తుంది దీని వృత్తి అని చెప్పి పిలుస్తారు ఈ విధంగా ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడాన్ని అలంకారాలలో వ్యాకరణంలో ఇక మనకు ఈ డా అనే అక్షరంతో పద్యము అనగానే అందరికీ గుర్తొచ్చేది గుర్తు రావాల్సింది పోతన భాగవతంలో రచించిన పద్యం గజేంద్ర మోక్షంలో లక్ష్మీదేవి ఎలా నడుచుకుంటూ వచ్చింది అనేటువంటి పద్యం కడు వడి జను నడి తన మగడు నుడు వడని నడయుడు గున్ వేడ వేడ సీడి మూడి తడ బడ నడు గీడు నడు గీడదు జడి నడి గీడు నెడలన్ ఈ పద్యం ఇది బహుశా ఇరవై మూడు అక్షరాలు అనుకుంటా ఇరవై మూడు డాకారాలు ఇందులో మనకు కనిపిస్తాయి ఇరవై మూడు సార్లు వస్తుంది డా అనేది పోతన ఇలాంటి అద్భుతమైన పద్యాలు చాలా రచించాడు ఆ పద్యం గుర్తొచ్చింది నాకు ఇక్కడ డకారాన్ని ఉపయోగించి ఈ పద్యాన్ని కొరవి గోపరాజు గారు రచించినప్పుడు విక్రమార్కుడు దూసుకొని వెళుతూ ఉన్నాడు అకస్మాత్తుగా ఆ వరాహము ఒక పెద్ద లోయ లాంటి దాంట్లోపలికి వెళ్ళిపోతోంది విక్రమార్కుడు దాన్ని వెంబడించాడు ఆ లోయలో ఒక పెద్ద రంధ్రం లాంటిది కనిపిస్తోంది ఒక బిలం లాంటిది ఆ రంధ్రం లోపలికి అది వెళ్ళిపోయింది పెద్ద రంధ్రం ఉంది దాంట్లోకి దూకేసింది వెళ్ళిపోతోంది విక్రమార్కుడు దాన్ని తరుముకుంటూ దూసుకొని వస్తూ ఉన్నాడు ఆ అశ్వాన్ని అక్కడ ఆపాడు వెంటనే ఆ బిలం లోపలికి ఒక దూకు దూకాడు లోపలికి అది పడిపోతోంది విక్రమార్కుడు కూడా పడిపోతూ ఉన్నాడు కూలయాశువు పగిది అని చెప్పి అన్నాడు పాతాళ కేతువు అని చెప్పి ఇంకో రాక్షసుడు ఉన్నాడు పురాణాలలో పంది రూపంలో వస్తాడు పాతాళ కేతువు అతని వెంట కోలయాశుడు పడతాడు అది కూడా ఒక అద్భుతమైన కథ ఉంటుంది ఎప్పుడైనా మనం చెప్పుకుందాము దూసుకొని విక్రమార్కుడు వస్తూనే ఉన్నాడు అది అలా వెళ్ళిపోతోంది లోపలికి లోపలికి భూమి లోపలికి అలా వెళ్ళిపోతోంది విక్రమార్కుడు దాని వెంట పడ్డాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు చిమ్మ చీకటి ఆ పంది వెంట పడుతూనే ఉన్నాడు అకస్మాత్తుగా అది ఆ లోపలికి వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో అర్థం కాకుండా ఉంది విక్రమార్కుడు ఆ బిలం లోపలికి వెళ్ళిన తర్వాత కింద ఎక్కడో భూమిలో పడిపోయాడు పాతాళం లోపలికి వెళ్ళిపోయాడు అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉంటే ఆ చీకటిని చీల్చుకుంటూ చిన్న చిన్న ఏవో దీపపు కాంతులు కనిపిస్తూ ఉన్నాయి దీపపు కాంతులు ఎటువైపు కనిపిస్తున్నాయి అబ్బా అని చెప్పి అటు నడుచుకుంటూ వెళ్ళాడు చేతిలో ఖడ్గం ఉంది అది వస్తే దాన్ని పైకి పంపిద్దాము అని చెప్పి పరిగెత్తుతూ ఉన్నాడు ఆ దీపపు కాంతులు కాస్త అక్రమక్రమంగా అక్రమక్రమంగా పెద్దవైపోతూ ఉన్నాయి రత్నాల కాంతులు అవి సామాన్యమైన దీపాలు కాదు అని చెప్పి అర్థం అయ్యింది అక్కడ ఒక సువర్ణమయమైన నగరం కనిపిస్తోంది అక్కడ ద్వారపాలకుడుగా ఉండాలి కదా శ్రీ మహావిష్ణువు విగ్రహం ముకుందుడు చాలా పెద్దది శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంది దాన్ని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు ఒక పక్క నాగులు వాళ్ళందరూ ఉన్నారు మరో పక్క రకరకాల బృందాలు తిరుగుతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి నగరం ఉంది శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉండడం ఏమిటి అద్భుతమైన నగరం ఏమిటి ఆ వరాహం ఎటుపోయింది ఈయనకు అసలు అర్థం కాలేదు అటు ఇటు చూశాడు ఆ వరాహము అక్కడే ఆ లోపల నగరంలో ఒక పెద్ద గుహ లోపలికి వెళ్ళిపోయింది అన్న విషయం అర్థం అయ్యింది ఆ గుహ దగ్గరికి వెళ్ళి దాని లోపలికి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఈయన చూస్తూ ఉన్నాడు వెళదాము అని చెప్పి ఆ సందర్భంలో అక్కడికి ఇద్దరు వచ్చారు మహానుభావ రండి అని చెప్పి పిలిచారు ఈయన ఆశ్చర్యపోయి చూస్తూ నేను ఆ వరాహాన్ని సంహరించడానికి వచ్చాను ఇదేమిటి అని చెప్పి అన్నాడు ఆ వరాహం గురించి తెలుసుకుందురు గాని రండి మహాత్మ రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి అన్నారు వాళ్ల వంక ఒకసారి చూస్తే కొంత రాక్షసుల్లాగా కనిపిస్తున్నారు వాళ్ళ వెనక కొద్ది మందిని చూస్తూ ఉంటే వాళ్ళందరూ నాగ రాజుల్లాగా కనిపిస్తూ ఉన్నారు ఎవరు వీళ్ళు ఏమిటిదంతా అనుకున్నాడు రండి మహాత్మా అని చెప్పి తీసుకొని వెళ్ళారు అది కూడా ఎలా తీసుకొని వెళ్ళారంటే అక్కడి నుంచి ఆ నగరం లోపలి వరకు ఆయనను పువ్వులు చల్లుతూ ఆయనను పొగుడుతూ విక్రమార్క మహారాజు యొక్క కీర్తిని గానం చేస్తూ లోపలికి అలా తీసుకొని వెళుతూ ఉన్నారు బృందాలు బృందాలుగా తీసుకొని వెళుతూ ఉన్నారు లోపలికి వస్తూ ఉన్నాడు అటు ఇటు చూస్తూ ఉన్నాడు రాజ్యాన్ని అద్భుతంగా ఉంది ఎక్కడ చూసినా బంగారము వెండి మణులు మాణిక్యాలు అలా ఉంది అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు అయా బలిచక్రవర్తి నగరము ఇది పాతాళానికి మీరు వచ్చారు పాతాళంలో బలిచక్రవర్తి ఉన్నాడు ఆయన మిమ్మల్ని తీసుకురామని చెప్పాడు అందుకే మేము మిమ్మల్ని తీసుకురావడానికి వచ్చాము రండి అని చెప్పారు వెంటనే బలి చక్రవర్తి పేరు వినగానే ఒళ్ళు ఒక్కసారిగా అలా గగురుపాటుకు గురైంది విక్రమార్కునికి నడుచుకుంటూ అలా వస్తూ ఉన్నాడు పెద్ద సభాభవనం ఉంది అందులో సువర్ణమయమైన సింహాసనం మీద బలిచక్రవర్తి కూర్చొని ఉన్నాడు అందరూ అక్కడ నాగులు ఉన్నారు రాక్షసులు ఉన్నారు అందం అంటే అందం అంత అందంగా ఉంది భవనం బలిచక్రవర్తి విక్రమార్కుణ్ణి చూడగానే వెంటనే సింహాసనం దిగి దగ్గరికి వచ్చి రా నాయన అని చెప్పి తీసుకొని వచ్చి తన పక్కనే సింహాసనం పక్కనే మరొక ఆసనం ఉంటే దాని మీద కూర్చోబెట్టుకున్నాడు ఆశ్చర్యపోయి చూస్తూ విక్రమార్కుడు రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు బలిచక్రవర్తికి బలిచక్రవర్తి విక్రమార్కుణ్ణి అలా కౌగిలించుకొని భుజం తట్టి నాయనా విక్రమా ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఆ కుశల ప్రశ్నలు కూడా ఎలా వేశాడంటే విక్రమా ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోందా నాయన నీ రాజ్యంలో ద్విజులు అంటే బ్రాహ్మణులు వాళ్ళ విద్యా గోష్ఠి అనేది సాగుతోందా అంటే నిరంతరం జ్ఞానాన్ని అన్వేషించడము జ్ఞానాన్ని పంచడము ఆ పని బ్రాహ్మణులు చేస్తున్నారా లేదా ప్రజలు దుర్మార్గాలు అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారు కదా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా జనాలు మర్యాదగా ప్రవర్తిస్తున్నారు కదా శత్రు ఏమీ నీకు లేదు కదా లక్ష్మీదేవి నీ లక్ష్మి సొంపెక్కగా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఇవన్నీ అష్ట మొత్తం నీ రాజ్యము సంపదలతో తులతూగుతోంది కదా అంతా బానే ఉంది కదా నాయన ఇంకా పురందరుండు అంటే ఇంద్రుడు ఇంద్రుడు సంతోషంగా నీ రాజ్యంపై సకాలంలో వర్షాలను కురిపిస్తున్నాడు కదా అంటే దాని అర్థం ఏంటి ఇంద్రుడు సంతోషంగా ఉండాలి అంటే యజ్ఞయాగాదులు జరుగుతూ ఉండాలి జరుగుతున్నాయి కదా అన్న అర్థం కూడా ఉంది బలిచక్రవర్తి వేసిన ప్రశ్నలో నాయన ఎలా ఉంది ప్రశాంతంగా ఉంది కదా చక్కగా ఉంది కదా విద్వాంసులు పండితులు అందరూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు కదా దేవాలయాలన్నీ అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి కదా నీ కీర్తి ఇక్కడ దాకా పాకింది నాయన నీ దాన గుణం గురించి నేను వింటూ వచ్చాను ఒకసారి నేను చూద్దామనిపించి ఇలా పిలిచాను ఆయన అని బలిచక్రవర్తి మాట్లాడుతుంటే విక్రమార్క మహారాజుకు ఇక కళ్ళల్లోంచి అలా నీళ్ళు వస్తూ ఉన్నాయి విక్రమార్కుడు ఒక మాట అన్నాడు కృతాంజలి అయి మానవేంద్రుండు దానవేంద్రా నేనెంత వాడా నన్నంత కుశలం బడిగితివి నీవు మహానుభావుండవు కృతాంజలి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి మానవేంద్రుడు మానవేంద్రుడు అంటే రాజు ఎవరు విక్రమార్కుడు దానవేంద్రుడు దానవులకు రాజు బలి చక్రవర్తి మానవేంద్రుడు దానవేంద్రుడు నమస్కారం పెట్టి అయ్యా మహానుభావా బలి చక్రవర్తి నేనెంత చిన్నవాణ్ణిని ముందు నన్ను ఇంత చక్కగా కుశల ప్రశ్నలు వేసావు మహానుభావునివి నువ్వు అని బలి చక్రవర్తిని బలి చక్రవర్తి వంశాన్ని విక్రమార్కుడు ఒకసారి గుర్తు చేసుకున్నాడు పొగిడాడు దానికంటే ముందు నేను ఒక విషయం చెప్తాను మీకు ఈ భట్టి విక్రమార్క సిరీసు ప్రారంభం అవడం కంటే ముందు నరసింహస్వామివారి జయంతి వచ్చింది నరసింహ జయంతి మూడు నాలుగు వీడియోస్ పెట్టడం జరిగింది చూడండి నరసింహస్వామివారి దయ గురించి ఒక వీడియో ఉంటుంది అసలు నరసింహ ఆవిర్భావం ఎందుకు జరిగింది ఒక వీడియో ఉంటుంది విశ్లేషణ ఉంటుంది వ్యాఖ్యానం ఉంటుంది ఒకసారి ఆ వీడియోస్ చూడడానికి ప్రయత్నం చేయండి ఒక్క విషయం ఇందులో నేను చెప్తాను శ్రీమన్నారాయణుని దయ ఎలా ఉంటుంది అన్నది అక్కడ చెప్పాను వివరణ అంతా ఇచ్చాను ఒక చిన్న పాయింట్ నరసింహస్వామివారు హిరణ్యకశపుణ్ణి సంహరించి ప్రహ్లాదు ఉద్ధరించిన తర్వాత ఒక మాట ఆయన అన్నారు ఏంటంటే ఇక ప్రహ్లాద వంశంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని నేను సంహరించను అని చెప్పి అన్నాడు ఎందుకంటే ప్రహ్లాదుడు మహాభక్తుడు భక్తుడిని ఉద్ధరించడానికి వచ్చాడు ఇక నేను ఆయన వంశంలో ఉన్న వాళ్ళని ఎవరిని సంహరించను దయ ఆ స్థాయిలో ఉంటుంది నరసింహస్వామివారిది శ్రీమన్నారాయణుడిది ప్రహ్లాదుడు అంటే సరే భక్తుడు భక్తుణ్ణి ఉద్ధరించాడు ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు విరోచనునికి శ్రీమన్నారాయణునితో వైరం లేదు ఎవరితో వైరం లేదు ఆయన రాజ్యం ఆయన చేశాడు ప్రహ్లాదుని మనుమడు బలిచక్రవర్తి బలిచక్రవర్తికి దేవతలకు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలు అవన్నీ చాలా చాలా జరిగాయి క్షీరసాగర మథనము జరిగింది శ్రీమన్నారాయణుడు మళ్ళీ అక్కడ వచ్చాడు అదంతా వేరే కథ బలిచక్రవర్తి మళ్ళీ ఇంద్రుని సింహాసనాన్ని లాక్కోవడము దేవతలను ఓడించడము ఇదంతా జరిగింది ఇంకప్పుడు తప్పదని చెప్పి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించడానికి వచ్చాడు అప్పుడు కూడా బలిచక్రవర్తిని సంహరించాడు ఎందుకంటే దయా మా ప్రహ్లాదుని మనువడు బలిచక్రవర్తి సంహరించకూడదు అని సంహరించకుండా పాతాళానికి రాజుగా చేశాడు తర్వాత మళ్ళీ నేను నిన్ను ఇంద్రుడిగా చేస్తానయా ఇప్పటికైతే నువ్వు పాతాళానికి రాజుగా ఉండు అని చెప్పి చక్కగా బలిచక్రవర్తిని అక్కడికి పంపించాడు తర్వాత బలిచక్రవర్తి వంశం బాణాసురుడు బలిచక్రవర్తి యొక్క పుత్రుడు బాణాసురుడు మహేశ్వరుణ్ణి తపస్సు చేసి మహేశ్వరుణ్ణి మెప్పించి తన నగరానికి కాపలాగా ఉంచుకున్నాడు మహేశ్వరుడు శ్రీకృష్ణుడు ఇద్దరు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది బాణాసురునికి వెయ్యి చేతులుంటాయి శ్రీకృష్ణుడు బాణాసురుణ్ణి సంహరించడానికి వచ్చాడు ఆ బాణాసురుడు కూడా స్నేహితుడు చాలా చాలా దుష్ట కార్యక్రమాలు చాలా చేశాడు వాడిని సంహరించడానికి వచ్చి యుద్ధం అయిపోయింది చాలా పెద్ద యుద్ధం జరిగింది ఇక బాణాసురుణ్ణి సంహరించాలి అనుకునే పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే సుదర్శనుడు వెళ్ళి బాణాసురుడి తొమ్మిది వందల తొంభై ఆరు చేతులను ఖండించాడు నాలుగు చేతులను బాణాసురునికి మిగిల్చి సుదర్శనుడు వెనక్కి వచ్చాడు చూస్తున్న వాళ్ళు ఆ యాదవ వీరులు శ్రీకృష్ణుడిని పట్టుకొని ఏమిటయ్యా ఇది వాడిని సంహరించలేదు మొత్తం తొమ్మిది వందల తొంభై ఆరు చేతులు ఖండించి నాలుగు చేతులు ఉంచావు వాడిని పైగా వాడిని సంహరించలేదు అని చెప్పి అంటే అక్కడ తత్వం ఏమిటి కృష్ణుడు ఆలోచన మా ప్రహ్లాదుడి ముని మనుమడయ బాణాసురుడు అదే వంశం వాడు నేను ఎలా సంహరిస్తాను అని ఆలోచించాడు అంటే ఒక్కసారి శ్రీమన్నారాయణుడు ఇతను నావాడు అని చెప్పి అనుకున్నాడంటే ఇక అతని వంశాలను వంశాలను రాబోయే వాళ్ళందరినీ ఉద్ధరిస్తూ ఉంటాడు అంటే సంహరించే పరిస్థితి వచ్చినా కానీ సంహరించకుండా పక్కన పెట్టేశాడు చూడండి విక్రమార్కుడు ఆయన ఏమన్నాడంటే కశ్యప ప్రజాపతి పుత్రుడు రాక్షసులలో మేటి అయిన రాక్షసుడు హిరణ్యకశపుడు నీ వంశకర్త పరమవైష్ణవుడైన ప్రహ్లాదుడు అద్భుత ఖ్యాత చరిత్రుడు ప్రహ్లాదుడు మీ తాత వీరమాహేశ్వరుడు అని వెనుతికెక్కిన బాణాసురుడు నీ కుమారుడు దానవ రక్షణ జ్ఞాన విజ్ఞానాది గురుడైన శుక్రాచార్యుడు దానవులను రక్షించడం కోసం జ్ఞాన విజ్ఞానాలను పంచుతున్నటువంటి శుక్రాచార్యుడు మీ గురువు భూనభోంతరాళాలు దద్దరి లేటట్టు యుద్ధం చేసి ఆ అమర లోకాన్ని సాధించినటువంటి మహాపరాక్రమశాలి నువ్వు బలిచక్రవర్తి ఆ దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు నీ ఇష్టదైవము ఇక నీ మహత్యం గురించి నన్ను వర్ణించమంటావ్ వర్ణించమంటావు అని విక్రమార్కుడు అన్నాడు అంతేకాకుండా ఆ విష్ణువు జంధ్యము ధరించి శిఖ పెట్టుకొని గాయత్రి మంత్రం చెప్తూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ కృష్ణాజనాన్ని తీసుకొని దర్భలను తీసుకొని వంశము ధరించి గోపీచందనము అవన్నీ ధరించి కుండలములు ధరించి దండము ధరించి వాటునిలా కురుచగా అయ్యి అంటే చిన్నవాడై నీ దగ్గరికి వచ్చి మూడు అడుగులు ఇవ్వు అని చెప్పి అడిగితే ధర్మాన్ని నాలుగు అడుగుల నిలబెట్టడం కోసం మూడు అడుగులు నువ్వు ఇచ్చావా అంతటి గొప్పవాడివి నువ్వు నువ్వు చేసిన పనికి సంతోషించి శ్రీమన్నారాయణుడు ఈరోజు పాతాళంలో నీ నగరం ముందు ద్వారపాలకుడిగా నిలబడ్డాడయా ముకుందుని విగ్రహాన్ని నేను చూశాను వస్తూ ఉంటే నువ్వు సామాన్యమైన వాడివి కాదు అలాంటి నువ్వు నన్ను చూడడం కోసం పిలవడం ఏంటి నేను సామాన్యుణ్ణి అని విక్రమార్కుడు బలిచక్రవర్తితో మాట్లాడుతూ ఉన్నాడు బలిచక్రవర్తి ప్రశాంతంగా వింటూ ఉన్నాడు ఇంకా అసలు చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు ఉన్నాయి బలిచక్రవర్తిని అతని వీరత్వం గురించి శూరత్వం గురించి అని మాట్లాడాడు అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు ప్రస్తుతం ఈ కలియుగంలో నేను గమనిస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను ఇప్పుడున్న కాలంలో నీలాంటి వీరుడు శూరుడు నీలాంటి గుణ సంపన్నుడు మరొకడు లేడు నిన్ను ఒకసారి చూద్దామని చెప్పి నాకు అనిపించింది నేనే ఉజ్జయిని నగరానికి వచ్చి చూడాలి అంటే చూడలేను ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ఆయన నన్ను ఇక్కడే ఉండమని చెప్పాడు పాతాళంలో ఆయన చెప్పేంత వరకు నేను పాతాళాన్ని వదిలిపెట్టి రాను రాలేను అందుకని నేను ఇక్కడ ఉన్నాను నిన్ను చూద్దామని చెప్పి అనిపించి పిలిపించాను ఆ వరాహము అది కూడా మేము సృష్టించిన మాయా వరాహము అది ఎవరిని సంహరించలేదు గుండా ఒక అసురుడు వరాహంలాగా మారి మాయలు చేసి నిన్ను ఇక్కడికి రప్పించాడు ఆ పైన కూడా నువ్వు వెళ్ళిన తర్వాత చూడు ఎవ్వరూ మరణించలేదు మీ వేట కుక్కలు కానీ మీ మనుషులు కానీ అంతకుందు కానీ ఎవ్వరూ మరణించలేదు అదొక మాయ నిన్నక్కడికి రప్పించడానికి నేను ఇక్కడ రప్పించాము నీ వీరత్వాన్ని చూశాము భయం లేకుండా ఇక్కడ దాకా వచ్చావు నిన్ను చూశాను అని చెప్పి బలిచక్రవర్తి మాట్లాడాడు సరే అని విక్రమార్కుడు మళ్ళీ నమస్కారం పెట్టాక బలిచక్రవర్తి ఒక అద్భుతమైన రససిద్ధి ఉన్నటువంటి మహా ఔషధములతో తయారైన ఒక రసాయనం అనుకోండి అలాంటిది విక్రమార్కుని చేతికి ఇచ్చాడు ఇచ్చి నాయన ఇది జరా మృత్యు భయాన్ని పోగొడుతుంది ముసలితనము రాదు మృత్యు భయాలను పోగొడుతుంది అనారోగ్యము రాదు అలాంటి అద్భుతమైన రసాయనమిది ఇదిగో నాకు ఇవ్వాలనిపించింది నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాడు బలిచక్రవర్తి ఇస్తున్నాడు కదా తీసుకున్నాడు విక్రమార్కుడు తీసుకొని బలిచక్రవర్తికి నమస్కారం పెట్టాడు ఇంకా నేను వెళ్ళొస్తాను మహాత్మా అన్నాడు అక్కడి నుంచి మళ్ళీ విక్రమార్కుడు బయలుదేరాడు పాతాళం నుంచి పైన ఆ అడవిలో ఎక్కడి నుంచి అయితే ఆయన వచ్చాడో అక్కడికి చాలా సులభంగా బలి చక్రవర్తి అనుచరులు చేర్చారు వచ్చాడు అంత అద్భుతంగా ఉంది ఇప్పుడు అక్కడ ఏమి అరణ్యంలో తోపులాట లాగా అలా ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది అరణ్యం అటు ఇటు చూస్తే ఈయన వెంట వచ్చిన వేటగాళ్లు కానీ ఎవరొక్కరు కనిపించలేదు ఇక సరే అందరూ అరణ్యం బయట ఉంటారులే అక్కడెక్కడో అని చెప్పి అనుకున్నాడు ఇక నడుచుకుంటూ తన అశ్వాన్ని తీసుకొని అటు ఇటు కాసేపు చూశాడు ఎవ్వరూ లేరు ఇక అశ్వాన్ని అధిరోహించి అరణ్యం బయటకు వచ్చాడు అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడ ఉన్నారండి వాళ్ళిద్దరూ బీదవాళ్ళు తిండి లేక బక్క చిక్కిపోయి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కనిపించారు వెంట తెచ్చుకున్నటువంటి ఆ రసాయనాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు దీన్ని పుచ్చుకోండాయా మీ ఇద్దరు చక్కగా మీ ఇద్దరికి ఆరోగ్యము వస్తుంది ఏ సమస్యలు రావు జీవితంలో ఉపయోగించుకోండి అని చెప్పి వాళ్ళకు అక్కడికక్కడే ధ్యానం చేసేసి ఇక తన వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి వెతుక్కుంటూ అలా అలా వచ్చాడు తన వాళ్ళు కనిపించారు అక్కడి నుంచి మళ్ళీ ఉజ్జయిని నగరానికి వెళ్ళిపోయాడు ఇది పంతొమ్మిదవ సాలభంజిక భంజిక చెప్పిన కథ ఇరవయవ సభంజిక చెప్పిన కథ మనం రేపు తెలుసుకోబోతున్నాం ప్రతి వీడియో చూసి చూడగానే లైక్ కొడుతున్న వాళ్లకు ధన్యవాదాలు మీ అభిప్రాయాలను ఆలోచనలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి పాత వీడియోస్ కూడా ఇతిహాసం ఛానల్లో చూడండి సబ్స్క్రైబ్ ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఇతిహాసం ఛానల్కు ధన్యవాదాలు